ప్రైజ్ లార్డ్ అయ్యగారు, క్షీరసాగర మదనం చూస్తుంటాను, సరోగసి గర్భం గురించి ఓఫీర్ సార్ చెప్పింది విన్నాను, చాలా బాగా అనిపించింది సార్. మరొక విషయం కూడా తెలియజేయండి, వేరే వారి కణాలను ఎక్కించడం తప్పు. తన భార్య వీర్య కణాలు తీసి తన భర్త వీర్య కణాలు తీసి తన భార్యకు IUI కానీ లేదా IVF కానీ చేయవచ్చా? ఇది చాలామంది అడుగుతున్నారు, డౌట్ సార్, దయచేసి దీనికి జవాబు చెప్పగలరు అని అడుగుతున్నారు. భర్త వీర్య కణాలు తీసి తన భార్యకు IUI కానీ IVF కానీ చేయవచ్చా? భర్త వీర్య కణాలు కట్టుకున్న భార్యకి ఎక్కిస్తే తప్పేందుకు అవుతుంది? ఏం తప్పు కాదు, వాళ్ళిద్దరు కలిసి కణాలనే కదా దేవుని చిత్తం. సాధారణ పద్ధతిలో జరగనప్పుడు భర్తవి అయినప్పుడు భార్యకి ఎక్కిస్తే తప్పేం లేదు కదా. భర్త కానీ వేరొక పురుషుని వీరే కణాలు ఎక్కించినప్పుడే నైతిక సూత్రాల ప్రస్తావన వస్తుంది. ఇప్పుడు భర్త కానీ వేరే పురుషుని వీర్యాన్ని భార్యకి ఎక్కిస్తే అక్రమ సంబంధం ద్వారా కూడా అదే జరుగుతుంది. కృత్రిమ గర్భధారణ విషయంలో అదే జరుగుతుంది. అక్రమ సంబంధంలో ఎవరి వీర్య కణాలో ఈమెకి తెలుస్తాయి, తెలుస్తుంది. ఈ వీళ్ళు స్పర్మ్ బ్యాంక్ నుండి, వీర్య కణాల బ్యాంక్ నుండి తీసెక్కించినప్పుడు ఆ పురుషుడెవరో ఈమెకి తెలియదు, అదే భేదం. ఏ పురుషుని వీర్యమో తెలియకుండా ఈమె గర్భవతి అవుతుంది. అక్రమ సంబంధం ఇంటి పరిసరాల్లో ఉన్న వాడితో అక్రమ సంబంధం పెట్టుకోవడం కంటే ఫలానా వాడికి నేను పిల్లాడిని కన్నానని ఈమెకు తెలుస్తుంది. అది ఒకటే తేడా, కానీ అక్రమ సంబంధంలోను ఈ కృత్రిమ గర్భధారణ విషయంలో జరిగేది ఒకటే, భర్త కానీ వేరొక పురుషుని వీర్యాన్ని ఎక్కించుకుంటుంది. కనుక ఇట్ ఈజ్ ఆల్ ద సేమ్. లేకపోతే సొంత భర్త వీర్య కణాలే భార్యకే ఎక్కించినప్పుడు అసలు చర్చ అనవసరం, డిస్కషనే లేదు.